జేఎన్టీయు మెస్ చట్నీలో చిట్టెలుక చక్కెరలు కొడుతుందట చూసుకోరు ఎట్లుందిగో ర్యాట్ వంట పాత్రలోని చట్నీలో చిట్టెలుక సుల్తాన్పూర్ క్యాంపస్లోని అబ్బాయిల హాస్టల్లో ఘటన క్యాంపస్ ముందు విద్యార్థుల ఆందోళన ఇగో బల్లి పడ్డ ఉప్మా తిన్నడట ఏంది ఏందండి అసలు ఇది గవర్నమెంటేనా ఏం నడుస్తున్నది అసలు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి ఆశ్రమ పాఠశాల హాస్టల్లో మంగళవారం ఉప్మా వండుతుండగా బల్లి పడ్డదట గమనించని సిబ్బంది ఆ పదార్థాన్ని విద్యార్థులకు పెట్టగా తిన్న తర్వాత ఇరవై మంది వాంతులు చేసుకుని అస్వస్థత గురయ్యారు బాధిత విద్యార్థులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పదిహేడు మందికి చికిత్స చేసి హాస్టల్కి పంపించారట ముగ్గురిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారట ఇక్కడ కూడా నాసిరకం భోజనంపై మండిపాటు ఏది జేఎన్టీ మెస్లో మెస్ కాంట్రాక్టర్ తొలగింపు విచారణకు దామోదర ఆదేశం మెదక్ జిల్లా కోమటిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉప్మాలో బల్లి ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థత ఇంకా ఆసుపత్రిలోనే ముగ్గురు అది ఇక్కడింతముందు చదివింది చుడురిగేది విహారయాత్రకు పోయినట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నది ఎన్ని ఎన్ని చూడాలి ఇట్లా ఎందుకు ఈ నాణ్యత విషయంలో క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నారు ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకొక దగ్గర జరగకుండా ఉండడానికి ఎందుకు ఆ రకమైన చర్యలు తీసుకోవట్లేదు ప్రతిరోజు ప్రతి చోట గత పది సంవత్సరాలుగా ఈ ఇట్లాంటి వార్తలు విని 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 వీడు వనికిరాడన ఆయన ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాడని పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొస్తే ఎందుకు ఇది కంటిన్యూ అవుతున్నది దీనికి ఏం చేయాలి దీని మీద ఒక రివ్యూ ఉన్నదా అది ఒక పెద్ద గిన్నె దాంట్లో పావు సగం దాకా నీళ్లు నీళ్లుగా ఉన్న పల్లీ చట్నీ ఇది ఎవడన్నా పల్లీ నేను సాంబార్ అనుకుంటున్నా నేను పల్లి చట్నీ అటు ఇది ఎవడన్నా ఏ మంత్రి అన్నా ఏ ఎమ్మెల్యే అన్నా ఇదే ఇట్లాంటి పల్లి చట్నీ తింటారా ఎవడన్నా కనీసం అందులో అక్కడక్కడ తాలింపులో భాగంగా వేసిన ఫ్రై అయిన పప్పు పప్పు దినుసులు జీలకర్ర ఎండు మిరపకాయల మధ్య ఒక చిట్టెలక కూడా ఉన్నది ఇదే అది చట్నీలో మునుగుతూ తేలుతూ పాత్ర అంతా తిరుగుతున్నదట సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ జవహర్లాల్ టెక్నాలజీ యూనివర్సిటీలోని హాస్టల్ మెస్లో అల్పాహారంలో భాగంగా వందల మంది విద్యార్థుల కోసం సిద్ధం చేసిన చట్నీ ఇది మంగళవారం ఉదయం అల్పాహారం చేసేందుకు వెళ్ళిన విద్యార్థుల్లో కొందరు చూసి వీడియో తీసి వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది ఈ ఘటన తల్లిదండ్రులను దిగ్భ్రాంతి గురిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఎంటెక్ బిఫార్మసీ ఎంఫార్మసీ విభాగాలకు సంబంధించి పద్నాలుగు వందల మంది వేర్వేరు హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ బాలుర హాస్టల్లోని మెస్లో మంగళవారం చట్నీలో ఎలుక ఘటన వెలుగు చూసింది దీనికి నిరసనగా ఉదయం నుంచే విద్యార్థులు తరగతులు బహిష్కరించి కళాశాల పరిపాలనా భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు హైదరాబాద్లోని జేఎన్టీయూ రెడ్టార్ విజయ్ కుమార్ రెడ్డి సిఈ వెంకటేశ్వర రెడ్డి ఇతర అధికారుల బృందం జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి హుటాహుటిన సుల్తాన్పూర్ క్యాంపస్ హాస్టల్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు విద్యార్థులతో మాట్లాడారు హాస్టల్లో తమకు ఏమాత్రం నాణ్యత లేని రుచిపచీ లేని నాశరకమైన భోజనం పెడుతున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు నేను మొన్న కాకతీయ యూనివర్సిటీకి పోయి ఇచ్చిన ఏం తిండి అది ఏంటి తి ఒక్క ఎమ్మెల్యే ఒక్క పూట తినరా బాబు మీరు కనీసం ఒక మంత్రి ఒక పూట తినండి పోయి ఎంత ఘోరమైన ఫుడ్ పెడుతున్నారంటే పిల్లలకి ఇప్పుడు ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ ఫ్రీ సీట్లో లేకపోతే ఈ కన్వీనర్ కోటా సీట్లలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవుతారో వీళ్ళంతా మెరిట్ స్టూడెంట్స్ అంత పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారు ఇందులో వీళ్ళందరూ బాగా చదివితే ఏడ పైకి వస్తారో అన్నది వీళ్ళు వీళ్ళ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళే వాళ్ళు మాత్రం ఎవరంత ఎవరుంటారు వాళ్ళంతా పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు ధనవంతులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఉంటారు ఇట్ సైడ్ అంతా ఉంటారు వీళ్ళు పేదలు పేదలుగానే మిగిలాలి అర్ధాంతరంగానే చచ్చిపోవాలి వీళ్ళు మాత్రం పైకి రావాలి ఇప్పుడు దీంతో ఆగిపోద్ది అనుకుంటారా మీరు మళ్ళీ రేపు వేలుండో మళ్ళీ వార్త వస్తుంది మీరు చూస్తూనే ఉండండి ఎవడన్నా మాట్లా అరే డైట్ ఛార్జీలు ఎందుకు పెంచుతలేరు బాబు గతంలో పది ఏళ్ళుగా గదే ఛార్జీలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే ఛార్జీలు ఉన్నాయి డైట్ ఛార్జీలు పెంచండి అంటే ఒక్క ఇది కూడా ఒక్కరు కూడా దీని మీద రెస్పాండ్ అవుతలేరు ఒక్క అపోజిషన్ పార్టీ అయినా ఇప్పటి వరకు ఒక్క అపోజిషన్ పార్టీని విద్యా వ్యవస్థ మీద కూడా ఒక ధర్నా చేసిడా